మా చెప్పండి, ఇక్కడ జనసేన పార్టీ కోసం చాలా కష్టపడ్డారు, పార్టీని నమ్ముకొని ఇన్ని రోజులు కూడా ముందుకెళ్తున్నారు, అటువంటి వ్యక్తికి ఇంకా సీటు ప్రకటించకపోవడానికి కారణాలు? కారణాలు ఏంటి అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చెప్పాలండి. మేమందరం అయితే ఆయన మీద ఆశతోనే ఉన్నాము, ఇప్పటికీ ఆయన మాకు ప్రకటిస్తారని అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ 2014 నుంచి గత 10 సంవత్సరాలుగా పోతిన మహేష్ గారు ఇక్కడే పనిచేస్తున్నారు. 2019 ఆయన పోటీ చేశారు, ఓడిపోయినా కూడా ఇక్కడ నిలబడి చాలామందిని ఆయన బయటికి తీసుకొచ్చి చాలామందికి చాలా రకాల పదవులు కూడా ఇచ్చారు పోతిన మహేష్ గారు. అన్ని రకాలుగా అన్ని వర్గాల వారిని, ఆయన కులాలు మతాలు ఏది చూడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు. ఎక్కడైనా సరే ప్రాబ్లం ఉంది అంటే ఫస్ట్ అన్నయ్య అని చెప్పిలోగానే ఆయన వచ్చి నించునే వాళ్ళు పోతిన మహేష్ గారు. ఆయన వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవాళ్ళు. ఎన్నో కేసులు పెట్టారు ఈ ప్రభుత్వంలో, ఈ 5 సంవత్సరాల్లో చాలా కేసులు పెట్టారు ఆయన మీద, మహేష్ గారి మీద. ఆయన ఉన్న అనుచర గణం మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. అయినా సరే వేటికి ఆయన భయపడకుండా ఎన్ని కేసులు పెట్టినా సరే నేను న్యాయం తరపున నిలబడతానని చెప్పి పోరాటాలు చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఆయన నిన్నగాక మొన్న సభకు కూడా వెళ్ళి ఆయన వంతుగా ఆయనకు అప్పచెప్పిన పని మొత్తం కరెక్ట్గా చేశారండి. అలాంటి పోతిన మహేష్ గారికి ఖచ్చితంగా సీట్ రావాలని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున కోరుకున్నాం. ఎందుకంటే మొత్తం ఈ 3 నియోజకవర్గాల్లో ఏకైక సీటు మా జనసేనకి ఏదైనా ఉంది అంటే మా మహేష్ గారిదే. ఎందుకంటే సెంట్రల్లో ఆల్రెడీ టీడీపీకి ప్రకటించేశారు, అలాగే తూర్పులో కూడా ప్రకటించేశారు. ఇంకా మిగిలింది ఇది ఒక్కటే. ఆ 2 చోట్ల ఎలాగో మాకు ఇన్ఛార్జీలు కూడా లేరు కాబట్టి మేము దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. అసలు సీటు వచ్చినా రాకపోయినా మాకేం ఇబ్బంది లేదు, కానీ పోతిన మహేష్ గారికి ఇక్కడ సీటు ఇవ్వకపోతే మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే కొత్త నాయకత్వం వస్తుంది, వాళ్ళు ఎవరు వస్తారో మాకు తెలియదు. రేపొద్దున గెలిచిన వాళ్ళు మమ్మల్ని చూస్తారని కూడా, వాళ్ళకి కూడా సపరేట్గా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళని చూసుకుంటారు. మేము ఇంతకాలం పనిచేసింది కానీ ఎవరికి వాళ్ళకి తెలియదు కాబట్టి మేము అక్కడ ఉన్నా లేనట్టే. ఇక్కడ మాకు మహేష్ గారికి సీటు ఇస్తేనే మా అందరికీ గుర్తింపు ఉంటుంది, ఆయన ఉంటేనే మేమందరం ఉన్నట్టు లెక్క. ఇక్కడ సీట్ లేకపోయినప్పుడు మీరందరూ కూడా చాలా మద్దతు పలికారు, అంటే అంత ఆదరణ పొందిన నాయకులకి ఇంకా ఎందుకు ఆలస్యం? అండ్ ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కూడా ఈ సీటు మీద గట్టిగా పట్టు ఉంది అని చెప్తున్నారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో మాకైతే నమ్మకం ఉందండి. ఎవరు ఎంత పట్టుబట్టినా సీటు మాత్రం మా మహేష్ గారికే ఉంటుంది, ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలు ఉండే విధానం కానీ ఆయన ప్రజలకు వస్తున్న ఆదరణ, ఎన్నో సమస్యల అధికార పార్టీ పైన చాలా సమస్యల పైన పోరాడారు, ఖచ్చితంగా సీటు వస్తుంది గెలిస్తారు నమ్మకం? అవునండి, ఆయన అంత ఖచ్చితంగా ఉన్నారు కాబట్టి, ఆయన గట్టిగా పోరాడుతున్నారు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఒక మల్లాది విష్ణు అక్కడ ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న చోట తీసుకెళ్ళి వెలంపల్లి గారిని అక్కడ వేశారు. ఎందుకు ఇక్కడే ఉంచొచ్చు కదా, అంటే ఇక్కడ మహేష్ గారు ఎంత బలంగా ఉన్నది. ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు మనకి, ఆ ఒక్క చిన్న ఇన్సిడెంట్లో మీకు అర్థమైపోతుంది ఆయన బలం ఏంటో. ఇక్కడ బలంగా ఆయన ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సెంటర్లో వేశారు ఆయన్ని. అలాంటప్పుడు ఆయన బలం పక్క పార్టీ వాళ్ళకి తెలిసింది కదా, సో మన వాళ్ళకి కూడా తెలుసుకుని ఇంకా ఏమైనా డీప్గా ఎంక్వైరీ చేయాలనుకుంటే చేసి ఈ సీటు మహేష్ గారికే ఇవ్వాలని కోరుకుంటున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం, రండి మాట్లాడుకుందాం.